సిద్దిపేట జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు దుబ్బాక, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, చిన్నకోడూరు, నంగునూరు మండలానికి సంబంధించిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో వచ్చి ఓటు వేశారు. జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. గతంలో శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉండేది కాదు. తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా మేము మున్సిపాలిటీలో కానీ మండల పరిషత్లో సభ్యులుగా ఉండేటువంటి అవకాశం ఉంది కనుక మరి ఈసారి ఎన్నికల కమిషన్ మరి గౌరవ శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో చాలాసార్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగినా తొలిసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేసే అవకాశం నాకు లభించింది. మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట పోలింగ్ స్టేషన్ పరిధిలో నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. జనరల్గా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ సభ్యులు, మొదటిసారిగా వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉంటారు కనుక పోలింగ్ శాతం చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే లిమిటెడ్ నంబర్ కనుక చట్టసభలకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడే ఎమ్మెల్సీ ఎన్నిక కనుక పోలింగ్ పర్సంటేజ్ దాదాపుగా 99%, ఎక్సెప్ట్ ఎవరైనా చనిపోతే తప్ప, ఎవరైనా బెడ్ రిడెన్ సిచ్యువేషన్లో ఆసుపత్రుల్లో ఉంటే తప్ప అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటుంటారు. నాకు తెలిసి 99% మరి పోలింగ్ జరుగుతుంది జిల్లాలో అని అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా ఒకరో ఇద్దరో ఉంటే కూడా తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటి చాలా విలువైనటువంటిది, మరి ఓటు హక్కును తప్పకుండా అందరూ వినియోగించుకోవాలని, 100కు 100% పోలింగ్ జరగాలని. ఎందుకంటే ప్రజాప్రతినిధులైనటువంటి మనమే ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఓట్ల ద్వారానే ప్రజాప్రతినిధులకు ఎన్నికై మరో ప్రజాప్రతినిధి ఎన్నుకునే అవకాశం. సో ప్రజాప్రతినిధులం కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ, ఇంకెవరైనా మిగిలి ఉంటే కూడా వచ్చి తప్పకుండా తమ ఓటు వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు.